నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు ఎందుకు విశ్వాతో అన్నానంటే కమ్ ఇన్ టు ద స్పేస్ అని. సి ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 5 సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజ్ కానీ, వెస్ట్ ఎల్వీఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు, అప్పుడు కొన్నది ధీరజు వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు, ద నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వచ్చి వైజాగ్ పూరి వీర్రాజు, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకుంటే ఏంటంటే, ఈ ఆన్లైన్ లో వీటిని ఎని ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్ లో చాలాసేపు చూసాను, ట్రెండ్ అయింది, ఏదో ఒక థియేటర్ లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్ లో సీట్లు బాగున్నాయి, ఇది గుండ్రుగారానికి ఇవ్వలేదు, ఇది గుండ్రుగారానికి ఇచ్చారన్నారు, అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకా ఏం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉందని కూడా 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగులు వస్తుందా, నాసామరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు, అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి, అన్ని వస్తాయనే అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయినాయి, అగ్రిమెంట్లు అయిపోయినా ట్విట్టర్లో అనుకున్నది మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైన్అప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్ని అంతే. కానీ మీరు అన్నట్టు ఒక ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే, కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం, మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా ఒక థియేటర్ పడుతున్నాం, ఆ చిన్న చిన్న ఇబ్బందులు మూలన ఒక 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది, తప్పితే అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్ గా బాగుంటుంది, 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తాము, అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది, మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్ని వస్తాయి. ఈ లోపల ఎంత లాగడానికి ట్రై చేస్తాం, అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడ మాకండి, నిన్నే నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం, ఆర్ఆర్ ఎరగదీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అదిరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు, సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్, ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలి అన్నీ ఉంటాయి. నేను లీవ్ ఎగ్జిట్ అవుతున్నాను, నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడమాకండి. హీరో గారి సినిమా చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది, 10 సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది, మీరు వదిలేయండి దాని గురించి. వి ఆల్ సిన్సియర్లీ అప్రిషియేట్ వంశీ గారు, అండ్ ఇంతవరకు మళ్ళీ చెప్తున్నాను, అందరం చాలా హ్యాపీగా ఉన్నాము, పోస్టర్లు సాంగ్స్ అంతా కూడా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా బాగుంది. మీరు అసలు లాస్ట్ 45 మినిట్స్ అదిరిపోయింది, ఎమోషన్ గానీ, ఫైట్ గానీ, పాట గానీ అన్ని అక్కడే వస్తాయి. ఇప్పుడు నిన్న కూర్చీ ఆమె నడుము కావింది, కూర్చీ మరత పెట్టే పాట కానీ, ఒక పెద్ద ఫైట్ కానీ, ఎమోషన్స్ కానీ అన్ని అక్కడ వస్తాయి. లాస్ట్ 45 మినిట్స్ అదిరిపోయింది, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. అసలు తమన్ ఆర్ఆర్ ఇరగ తీసేశాడు, ఆమె ఎప్పుడు బయటకి ఇప్పుడు చెప్పలేదు. మీ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ గ్రూప్ లో చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ లో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఫీల్ వస్తుంది, ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తుంది, అన్నీ మీకు బాగా రివీల్ అవుతాయి, అద్భుతంగా ఉంటుంది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సార్, బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, వాటికి చాలు మాకు మంచి టైటిల్ కార్డ్ చేపిస్తారు ఆ ప్లీజ్. ట్రై చేస్తున్నాం చేయించడానికి, అది అందరికి నచ్చితే వచ్చేస్తుంది, టైటిల్ కార్డ్ అయితే చేయించుతున్నాను. నైజాం లో 1 AM షోస్ ప్లాన్ చేస్తానికి ట్రై చేస్తున్నాము, చూస్తాం. కుక్కట్పల్లి విశ్వనాథ్ కూడా చూడండి సార్, అన్ని కుక్కట్పల్లి విశ్వనాథ్. మనము ఈ పైన ట్వీట్ కింద పెట్టండి, అంతా నేను ఒక్క నిమిషం నేను ఒక కంపైల్డ్ లిస్ట్ చేసి ఉన్న థియేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మనం మన విశ్వ గారికి పంపించేద్దాం మనం. థ్యాంక్ యూ సార్.